మనం వినబోతున్నటువంటి మన ప్రసంగం యొక్క అంశము బాధలలో భయపడుచున్నావా అనేటువంటి అంశం మీద మీ ముందుకు దైవ సందేశాన్ని తీసుకొస్తున్నాను. బాధలలో భయపడుచున్నావా అనేటువంటి అంశం మీద దైవ సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరలా చెప్తున్నాను, బాధలలో భయపడుచున్నావా అనేటువంటి శీర్షిక మీద దైవ సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మన ధ్యానార్థమై యోబు గ్రంథం 5వ అధ్యాయానికి మన బైబిల్ టర్న్ చేసి 19వ వచనాన్ని చదువుతున్నాను. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో మానవులందరూ కూడా బాధల్లో భయపడుచున్నటువంటి వారుగా కనబడుతున్నారు. ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రజల యొక్క ఆందోళన, ప్రజలకు ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి కార్యం ఏంటంటే బాధలను చూసి మనుషులు భయపడుతూ ఉన్నారు. ఈరోజు చిన్నవాళ్ళ మొదలుకొని వృద్ధాపంలో ఉన్నటువంటి వృద్ధుల వరకు ఏదో ఒక బాధ వాళ్ళ జీవితంలో తటస్థిస్తూ వాళ్ళ జీవితాన్ని ఆ బాధ కృంగజేస్తానే కనబడుతుంది. చూడండి, చిన్న వాళ్లను మొదలుకొనేసి పెద్దవాళ్ల వరకు వాళ్ళ వాళ్ళ వయసుకు తగినట్లు ఒక్కొక్క బాధ వారి జీవితంలో ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు చిన్న పిల్లలు, బడికెళ్ళే పిల్లలు, పాఠశాలకు వెళ్ళే పిల్లలు, నేను సరిగా చదువుకోకపోతే ఉపాధ్యాయుడు నన్ను కొడతాడేమో అని చెప్పే ఒక బాధ. ఇటు తల్లిదండ్రులు నన్ను అసలు నేను ఏదైనా తప్పు చేస్తే, నేను సరిగా చదువుకోకపోతే నన్ను కొడతారేమో అని చెప్పే ఒక బాధ. ఇంకా ఎదిగిన పిల్లలు నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను మంచిగా చదవనేమో అనేటువంటి ఒక బాధ. ఇంకా ఉద్యోగం చేసేటువంటి వారికి గమనించినట్టయితే, నేను సరిగ్గా ఉద్యోగం చేయకపోతే ఎప్పుడో స్క్వాడ్ వచ్చి నన్ను పట్టుకుంటాదేమో అని చెప్పే ఒక బాధ. ఇంకా వ్యాధిగ్రస్తు సందర్భాల్లో ఆరోగ్యం కోల్పోయేటప్పుడు వ్యాధితో ఉన్నటువంటి వారు, అయ్యో నేను చచ్చిపోతానేమో అనేటువంటి బాధ వాళ్ళలో ఉంటుంది. ఇంకా పొలంలో పంటలు వేసినటువంటి రైతుల గురించి ఆలోచించేటప్పుడు, నా పంట మీద ఏదో భయంకరమైన తెగులు వచ్చేసి నా పంట అంతా నాశనం అయిపోతుందేమో అని చెప్పి ఒక బాధ రైతులకు ఉంది. ఇట్లా వ్యాపారం చేసే వాళ్లకు, అసలు నా వస్తువులన్నీ చెడిపోతుందేమో, నేను కొనినటువంటి, నేను సమకూర్చినటువంటి వస్తువులు పాడైపోతుందేమో అనేటువంటి బాధ ఈ యొక్క వ్యాపారస్తులు కనబడుతుంది. ఇట్లా ఏ రంగంలోనైనా, ఏ వృత్తిలోనైనా, ఏ ఉద్యోగంలోనైనా మనిషి ప్రతిరోజు తన దైనందిన జీవితంలో బాధపడుతూనే ఉన్నాడు. బాధలు అసలు ఇంత అంత అని చెప్పి చెప్పడానికి లేదు. కానీ ఈ దైవ సందేశంలో దేవుడు చెప్తున్నాడు, బాధల్లో నువ్వు భయపడుతున్నావా అని చెప్పి మనల్ని చూసి ఓ ప్రశ్న అడుగుతున్నారు. అవును, ఈరోజు బాధల్లో మనం భయపడుచున్న వారుగానే ఉన్నాము. ఈరోజు చూడండి, ఈ హాల్లో కూడా వచ్చి కూర్చున్న వారేమి, ఇళ్లలో కూర్చొనేసి ఈ వాక్యం ముందు కూర్చొని వింటున్న వారేమి, దూరంలో రచ్చబండల దగ్గర కూర్చొని ఈ మాటలు వినుచున్న వారేమి, వినబడుతున్నప్పుడు వాళ్ళ చెవుల్లో బాధల్లో భయపడుచున్నావా అని చెప్పి వాళ్ళ చెవుల గుండా దూసుకు వెళ్ళేటువంటి ఈ మాట విన్న వెంటనే, అవును నేను బాధల్లో భయపడుతున్నానని చెప్పి వాళ్ళ యొక్క సమాధానం కనబడుతుంది. ప్రియమైన వారలారా, ఈ యొక్క లేఖన భాగంలో ఇక్కడ 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును అని చెప్పి చెప్పబడుతుంది. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడునో తగులదని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఈరోజు చూడండి, మానవుని యొక్క జీవితంలో అసలు బాధలు అన్నది ఇన్ని బాధలు అని చెప్పి చెప్పడానికి లేదు. ఇక్కడేమో మన బైబుల్లో
ఆరు బాధల్లో నుండి ఆయనను విడిపించును అని చెప్పి, ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదని చెప్పి బైబుల్లో ఉంది. కానీ ఈరోజు మనుషుల్లో ఉన్నటువంటి బాధలు ఏంటని చెప్పి గమనిస్తే, ఆ మనిషికి ఉన్న బాధలు ఎన్ని అని చెప్పి అడిగితే, ఆరు బాధలు కాదు, 66 బాధలు కూడా కాదు. నన్ను అడిగితే ఆ సాతాను యొక్క అంక్య 666. ఈరోజు మనిషికి ఎన్ని బాధలు ఉందంటే 666 బాధలు ఉన్నాయి. ఈరోజు మనిషి బాధలు ఏంటంటే 666 బాధలు. నేను మీకు ఇట్లా చెప్తున్నాను, కావాలంటే ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళేసి ఓ తెల్ల కాగితం తీసుకోండి, తీసుకొని ఒక పెన్ను తీసుకునేసి మీ బాధలు ఒక్కొక్కటి రాయండి. మీ బాధలన్నీ రాయండి. అసలు రాస్తా ఉంటే మీ బాధలు అసలు రాస్తానే ఉంటా ఉంటారు, కానీ ఇటు పేపర్లు అయిపోతా ఉండాలా, పెన్నులో ఉన్నటువంటి ఇంక్ అయిపోవాలా, ఒకవేళ రీఫిల్ బాల్ పెన్ అయితే రీఫిల్ అయిపోతా ఉండాలా, మీ బాధలు మాత్రం అయిపోదు, మీ బాధలు మాత్రం రాస్తానే ఉంటారు. ప్రియమైన వారలారా, బైబుల్ చెప్తుంది 6 బాధలు నీకు అసలు కలిగిన, అసలు 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు అసలు కలిగినను నీకు ఏ కీడు తగలదని చెప్పి దైవ వాక్యం బోధిస్తుంది. ఈరోజు మానవుని యొక్క జీవితం అంతా బాధలమయంగానే ఉంది. అసలు ఒక బాధ తీరుతా ఉందని చెప్పి అనుకుంటున్న క్షణంలోనే ఇంకో బాధ ఆల్రెడీ రెడీగా వచ్చి నిలబడి ఉంటుంది. సరేలే, ఆ బాధను కూడా ఎట్లయినా సాల్వ్ చేయాలా, దాన్ని ఎట్లాగైనా ఎట్లా పరిష్కరించుకునేసి ఉండాలనుకుని దానికి తగిన చర్యలు తీసుకుంటున్నప్పుడు ఆ బాధ తీరుతున్న మరో క్షణంలోనే ఇంకొక బాధ ఆటోమేటిక్గా వచ్చి ఇంకో బాధ ఒళ్ళో వచ్చి పడిపోతుంటుంది. ఇట్లా జీవితం అంతా బాధలమయంగానే ఉంది. ఆలోచించండి, మీరు లోకంలో ఉన్నాము, మనం ఈ లోకంలో మనకి ఎన్ని బాధలు కలుగుతా ఉంది చూడండి. ఒక బాధ పోతే ఇంకో బాధ, ఇంకో బాధ పోతే ఇంకో బాధ, బాధ బాధలు బాధలు అన్ని బాధల్లో అసలు మనం తప్పించుకొని బయటపడుతున్నాము. ప్రియమైన వారలారా, బైబుల్ చెప్తా ఉంది 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు కీడు తగులుదని చెప్పి బైబుల్ చెప్తుంది. అవును, ఈ ప్రకారంగానే దేవుడు నన్ను తప్పిస్తున్నాడు, బాధల్లో నన్ను చిక్కుకొననీయకుండా నా దేవుడు నన్ను రక్షిస్తున్నాడు, విడిపిస్తున్నాడు అని చెప్పేవాళ్ళు శబ్దంగా చేతులెత్తి ఒక 3 సార్లు హల్లెలూయా చెప్పండి. అవును ప్రియమైన వారలారా, మన దేవుడు బాధల్లో నుండి మనకు ఉపశమనమును కలుగు చేసే దేవుడై ఉన్నాడు, బాధను తొలగించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఈ బాధల నిండిన ఈ లోకంలో మన యొక్క జీవితాలను చేస్తున్నా, కానీ ఈ ఉదయకాలం మన సందేశం చెప్పే సంగతి, బాధల్లో నువ్వు భయపడుతున్నావా అని చెప్పి ఈ యొక్క సందేశం యొక్క అంశం. అవును, బాధల్లో మనం భయపడతా ఉన్నాము, ఈ బాధ నా జీవితానికి ముగింపుగా మారుతుందేమో, ఈ బాధలో నుండి నేను బయటపడగలనా లేకపోతే బయటపడలేనా అనేటువంటి భయం లోపల మనల్ని అలా వేధిస్తూ ఉంటుంది. ప్రియమైన వారలారా, ఈ వాక్యాన్ని నేను ఆత్మీయంగా కూర్చొనేసి నేను ధ్యానం చేసినప్పుడు దేవుడు వచ్చేసి వీటికి ఈ 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదని చెప్పేటువంటి దీని మీద నా యొక్క ధ్యానాన్ని నేను మనస్ఫూర్తిగా ఉంచి ధ్యానించడానికి మొదలు పెట్టాను. ఆ సందర్భంలో భూమి మీద మానవుని యొక్క బాధలు ఇవ్వని చెప్పి నేను నా యొక్క డైరీలో నోట్ చేసుకోగలిగాను. వాటిని ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మని యొక్క సాన్నిధ్యంలో మనం పరిశీలించినట్టయితే మన దైనందిన జీవితానికి మేలుకరంగా మార్చబడుతుందని చెప్పి నేను ప్రభువు నందు నమ్ముచున్నాను. కాబట్టి ఈ
సందేశంలో భూమి మీద మానవుని జీవితానికి కలిగేటువంటి 7 రకాలైనటువంటి బాధలను గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఈ భూమి మీద మానవునికి కలిగేటువంటి 7 రకాలైనటువంటి బాధలను గురించి ఒకదాని తర్వాత ఒకటి మనం ధ్యానం చేయబోతున్నాం. వాటిలో మొట్టమొదటి బాధ ఏంటో తెలుసా? ఈ భూ ప్రపంచంలోనే మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి 7 బాధల్లో మొదటి బాధ ఏంటో తెలుసా? ఫస్ట్ మొట్టమొదటిది ఆకలి బాధ. చూడండి, భూమి మీద మానవుని యొక్క జీవితంలో ఆకలి బాధ అన్నది చాలా భయంకరమైనటువంటి బాధ. చూడండి, ఇప్పుడు నేను గొంతు చీల్చుకొని మాట్లాడుతా ఉన్నాను, గట్టిగా బిగ్గరగా మాట్లాడుతా ఉన్నాను. నాకు 1 గంట అయిందనుకోండి, 1 గంట అయిందంటే ఆకలి ఎట్లుంటుందంటే మీ ఎవరికి అంత ఆకలి ఉండదు అనిపిస్తుంది, అంత ఆకలి వేస్తుంది నాకు. ఇప్పుడు ఏమో చెప్పేటప్పుడు మాత్రం గాంభీరంగా వాక్యాన్ని చెప్తున్నాను, కానీ 1 గంట అయిందంటే ఒకవేళ ఆకలి అణుచుకునేదానికి కృప ఉంది, కానీ లోలోపల పెద్ద పేగులు చిన్న పేగులు అరుస్తా కేకలు పెడతా ఉంటుంది, ఇంకా ఆహారం పెట్టలేదా, ఇంకా త్వరగా ఆహారం తిను అని చెప్పేసి లోపల ఉన్న చిన్న పేగులు పెద్ద పేగులు అంతా కేకలు పెడతాది. చూడండి, ఆకలి బాధ భయంకరమైంది ప్రియమైన వాళ్ళారా. భూమి మీద ధనవంతుడు మొదలుకొని భూమి మీద పేదవాణి వరకు ఉన్నటువంటి బాధ, మొదటి బాధ ఏంటంటే ఆకలి బాధ. చూడండి, ఎంత గొప్ప వీరుడైనా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి అయినా ఆ వ్యక్తికి ఆకలి బాధ అన్నది చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ఆకలి బాధలో మానవులు తప్పిస్తా కనబడుతున్నారు. నేను దీన్ని బైబుల్ ఆధారాలుగా నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఉదాహరణకు బైబుల్లో లూకాసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని విషయానికి రండి. అక్కడ తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో గమనిస్తున్నప్పుడు ఆకలి బాధ అతని యొక్క జీవితంలో వచ్చినప్పుడు అతడు ఎలా అవస్థపడుతున్నాడో బైబుల్లో గమనించినట్టయితే అతడు తన తండ్రి దగ్గర నుండి తన వాటాను అతడు షేర్ తీసుకునేసి ఆ వ్యక్తి దూరదేశానికి వెళ్ళేసి ఆ యొక్క ధనాన్ని ఆస్తిని దుర్వ్యాపారం వలన అసలు ఆ యొక్క ఆస్తి అంతా పోగొట్టుకునేసి తన స్నేహితులందరూ కూడా ఆ యొక్క ధనం ఉన్నాళ్ళ వరకు అతనితో ఉన్నారు. ఆఖరికి ఆ ధనమంతా ఖర్చు అయిపోయిన తర్వాత, ధనమంతా అతనిలో కోల్పోయిన తర్వాత ఆ స్నేహితులందరూ కూడా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ తప్పిపోయిన కుమారుడైతే అసలు తినడానికి ఆహారం లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి నివాసం స్థలం లేక ఈ వ్యక్తి అల్లాడుతూ ఉన్నాడు. అతని యొక్క ఆకలి బాధ ఎంత అని చెప్పి బైబుల్లో ఉందంటే చూడండి, అతని గురించి బైబుల్లో ఇలా చెప్పబడుతుంది. అతని యొక్క జీవితాన్ని గురించి ఇలా చెప్తున్నాడు లూకాసువార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వండ్రులకు అన్నములు సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. హల్లెలూయా. చూడండి, 17వ వచనంలో నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను అంటున్నాడు. చూడండి, ప్రాణం పోయే అంతగా ఉంటుంది ఆకలి బాధ. చూడండి, ఆకలి బాధ, చచ్చిపోతా ఉన్నాను ఆకలి బాధతో అని చెప్పి చెప్తున్నాడు. ప్రభు ప్రియమైన వాళ్ళారా, ప్రపంచంలో మానవులందరికీ కలిగే మొదటి బాధ ఏంటంటే ఆకలి బాధ. ఆకలి బాధలో అసలు ఆకలిగా ఉన్నవాడికే దాని యొక్క బాధ తెలుస్తుంది. అసలు 3 పూట్ల కడుపు నిండా భోజనం చేసి ఇళ్లలో ఉన్న వాళ్లకు, ఆఫీసులో ఉన్న వాళ్లకు, పనిచేసే స్థలాల్లో ఉన్న వాళ్లకు ఆకలి యొక్క బాధ తెలియదు. ఇక్కడున్న చాలా మందికి ఆకలి బాధ తెలుసు అనిపిస్తుంది, కొంతమందికి అయితే ఆకలి బాధ అస్సలు తెలియదు. కానీ ఆకలి అనేది వచ్చిందంటే ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవాలని చెప్పి
ప్రయాసపడతాడు. కానీ ఈ యొక్క తప్పిపోయిన కుమారుని విషయానికి వచ్చినప్పుడు ఆకలి బాధ తట్టుకోలేకుండా అసలు ఎక్కడైనా పోయి పనిలో కుదరవచ్చు అని చెప్పి ఆ వ్యక్తి పని ఎక్కడైనా పోయి వెతుకుతా వెళ్ళి చేరుతాం అనుకుంటున్నప్పుడు ఎక్కడ పని దొరకలేదు. ఆ సందర్భంలో పందులు మేపేటువంటి పందులు కాసేవాని దగ్గరికి వెళ్ళి వ్యక్తి చేరాడు. అక్కడ రాయబడి ఉంది బైబుల్లో లూకా సువార్తలో అసలు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చెప్పుకున్నాడు కానీ అది కూడా అతనికి దొరకలేదని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఎక్కడ ఎన్నో వచనంలో చదువుతున్నాం చూడండి, 16వ వచనంలో వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదని చెప్పి రాయబడి ఉంది. చూడండి, ఆకలి యొక్క బాధతో అసలు పందులు తినే పొట్టుతోనైనా కడుపు నింపుకోవాలని చెప్పి ఈ వ్యక్తి ఆశపడ్డాడంట. అతని ఆశ అసలు పంది తినే పొట్టైనా తిని బ్రతకొచ్చు అనుకున్నాడు. ఎందుకంటే కడుపులో ఆకలి బాధ అసలు తట్టుకోలేకపోయాడు. ఇలాంటి ఆకలి బాధను తప్పిపోయిన కుమారుడు బాధపడుతున్నాడు. ఒకవేళ మీ జీవితంలో కూడా, ఒకవేళ మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలను బట్టి కొన్నిసార్లు ఆకలికి, ఒకవేళ పస్తులకు మీరు గురి అయి ఉండవచ్చు. ఇంట్లో అసలు చిల్లి గవ్వ కూడా లేకుండా ఇంట్లో ఏమీ లేనప్పుడు అసలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడగడానికి కూడా మనం ప్రభువుని నమ్ముకున్నాం అనేటువంటి ఆ యొక్క విషయంతో మనం ఎవరి దగ్గర చేయి చాపకుండా ఆకలిని అణుచుకునేసి ఆకలితో అసలు మనం కూడా కుట్టలు మిట్లాడుకునేసి సందర్భాలు మన జీవితంలో వస్తూ ఉంటుంది. కానీ ఆ సందర్భాల్లోనే మనకు అర్థమవుతుంది ఆకలి బాధ ఎంత కఠోరమైందని చెప్పి. ఉదాహరణకు చూడండి, లూకాసు వార్తలోనే ఆ ధనవంతుని విషయంలో, లాజరు విషయంలో గమనిస్తున్నప్పుడు ధనవంతుడేమో రోజు తన బల్ల మీద కూర్చునేసి రొట్టె ముక్కలు తింటా మాంసం ముక్కలు తింటా సంతోషంగా తన జీవిత దినాన్ని గడుపుతూ వచ్చాడు. కానీ ఈ దరిద్రుడైనటువంటి లాజర్ అయితే ఆ యజమానుని యొక్క బల్ల నుండి క్రింద పడేటువంటి రొట్టె ముక్క కొరకు ఇంకా ఎముక పడతాదని చెప్పి ఆ యొక్క ఆ చేతుల్లో నుండి ఇంకా ఆకుల్లో నుండి ఆ పళ్ళెం నుండి పడేటువంటి అన్నపు మెతుకుల కొరకు ఈ యొక్క దరిద్రుడైనటువంటి లాజరు ఆశతో ఎదురు చూశాడు. అతనికి ఆకలి, అతని యొక్క ఆకలిని తీర్చుకోవడానికి ఆ ఆకలి బాధను తన జీవితంలో అసలు రోజు వేధిస్తూ ఉండేది. ఆ వ్యక్తి అయితే ఆ యజమానుని బల్ల మీద నుండి పడేటువంటి ఆహారం మెతుకుల కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ వచ్చాడు. ఒకవైపు కుక్కలు, ఇంకోవైపు పిల్లులు, వాటి మధ్యలో ఈ వ్యక్తి ఆకలి బాధతో తన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ప్రియమైన వారలారా, ఏది ఏమైనా ఆకలి బాధ చాలా భయంకరమైనటువంటి బాధ. ఈ ఆకలి బాధను మనం ఏం చేయాలి తెలుసా? మన జీవితంలో మనం తట్టుకోవాలా, దాన్ని జయించవలసింది అవసరమై ఉంది. ఈ సందర్భంలో నా యొక్క గత జీవితం నాకు గుర్తొస్తుంది. నేను ట్రైనింగ్లో ఉన్నటువంటి రోజులది. నేను 1వ సంవత్సరం ట్రైనింగ్ ముగించుకుని 2వ సంవత్సరం ట్రైనింగ్ ముగించుకునేసి 3వ సంవత్సరంలో అడుగుపెట్టే రోజులది. ఇట్లున్నప్పుడు సహజంగా తర్ఫీదు కేంద్రంలో ట్రైనింగ్ సెంటర్లో ప్రతి జనవరి నెలలో మన కన్వెన్షన్ మైదానంలో పందిరి వేయడానికి సౌక కర్రలు దూరంలో తోట కొనుక్కునేసి ఆ తోటలో ఉన్నటువంటి సౌకర్లన్నీ తీసుకొచ్చేసి మన కన్వెన్షన్ జరిగే మైదానంలో తీసుకొచ్చి సమకూర్చడం అన్నది అప్పటి కాలంలో ట్రైనింగ్ బ్రదర్లకు ఇవ్వబడేటువంటి ఓ పెద్ద సేవగా ఉండేది. అప్పట్లో ఒక పెద్ద సేవగా ఉండేది. ఇట్లున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆ సంవత్సరంలో ఇంచుమించు 260,000 రూపాయలు విలువ చేసేటువంటి ఓ పెద్ద సవక తోట మా ట్రైనింగ్ మాస్టర్ పాస్టర్ జాన్ పాల్ గారు ఆ రోజుల్లో ఒక స్థలంలో ఓ సవక తోట కొనుక్కున్నాం. కొనుక్కొనేసి ఆ తోటలో ఉన్నటువంటి సౌకర్లన్నీ తీసుకొచ్చి మన ఇరుములియూరు మైదానంలో తీసుకొచ్చి సమకూర్చాలి. అన్నిటిని తీసుకొచ్చి అక్కడ తీసుకొని వచ్చి చేర్చాల. ఇట్లున్నప్పుడు ఆ సందర్భంలో నాతో పాటు సేవకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జిగా వాళ్ళ స్థలాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సంవత్సరం మా బ్యాచ్లో నేను మాత్రం మిగిలాను. ఇట్లున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా?
ఆ పాస్టర్ గారు పిలిచి చెప్పాడు, తమ్ముడు నీతో ఓ 14 మంది నేను ఇస్తున్నాను, మీరందరూ వెళ్ళేసి ఆ తోటలో 2 వారాలు కష్టపడి అక్కడే ఉండి ఆ కర్రలన్నిటినీ ఆ యొక్క సౌకర్లన్నిటిని నరికి ఆ రెమ్మలన్నీ తీసేసి ఆ కొమ్మలన్నీ తీసేసి ఆ రావు కర్రలు మాత్రం సపరేట్ చేసి తీసుకొచ్చేయాలా అని చెప్పి చెప్పాడు. సరే అన్న అట్లే చేస్తామన్నా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాం. నాతో పాటు ఇంకా కొంతమంది, అంటే 14 మంది అన్నాను కదా, ఆ 14 నేను ఇంకా ప్రార్థన పూర్వకంగా బయలుదేరినాం. అప్పుడు అక్కోళ్ళు వంట చేయడానికి అక్కోళ్ళు అంతా లేరు, మేమే అంతా వంట చేసుకోవాల్సింది, భోజనాలన్నీ చేసుకోవాల్సింది మేమే. అప్పుడు ఏం చేస్తారంటే మాకు కావలసినటువంటి బియ్యము, పప్పులు, బ్యాడ్లు ఇవన్నీ ఏవేవి కావాలో 2 వారాలకు సరిపడేటట్లు ఈ 15 మందికి కావలసినటువంటి ఆహారాలన్నిటినీ, ఆహార పదార్థాలన్నింటినీ ఇచ్చి పాత్రలంతా వండుకోవడానికి డెక్షలు గీక్షలు అన్నీ ఇచ్చేసి మమ్మను ప్రార్థన చేసి పంపినారు. దగ్గర దగ్గర చాలా దూరంలో ఉంటుంది ఆ యొక్క తోట, అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడ చేరుకొనేసి ఒక 4 మాత్రం వంట అప్పగించినాను, మిగిలినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళేసి ఆ యొక్క సౌకర్యాలన్నింటినీ నరకడం, నరికి ఆ కొమ్మలు రెమ్మలన్నీ సపరేట్ చేసేసి ఆ కర్రలు మాత్రం సపరేట్గా ఒక స్థలంలో స్టోర్ చేయడం జరిగింది. ఇట్లా ఒక వారం అంతా జరిగింది. అసలు రెండో వారంలో కూడా అడుగు పెట్టాం. ఇట్లా ముమ్మరంగా పనులు జరుగుతూ ఉంది. ఇట్లా ముమ్మరంగా పనులు జరుగుతున్నప్పుడు ఇంచుమించు తోట మొత్తం ఆ యొక్క కొయ్యలన్నీ నరికేసినాం. దగ్గర దగ్గర నేను అనుకుంటున్నాను లాస్ట్ రోజు అనుకుంటాను, లాస్ట్ చివరి రోజు, ఇంకా ఆ రోజుతో అన్ని పనులు పూర్తి అయిపోతుంది. మరుసటి రోజు అయితే ఆ రోజు లారీ వచ్చి లారీకి ఆ కర్రలన్నీ ఎక్కించుకొని తీసుకెళ్లేసి ఫెయితంలో దించవలసినటువంటి ఇరుములూరు మైదానంలో పోయి చేరుకుంటాం. ఇట్లున్నప్పుడు నేను చెప్పాను, ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు నేను వంట వండుతాను అని చెప్పి పిల్లలందరికీ చెప్పాను. ఎందుకంటే నాకు పైన ఒక బ్రదర్ ఉంటారు, ఆ బ్రదర్ తర్వాత నేనే వాళ్ళకి ఇన్ఛార్జ్. ఇట్లున్నప్పుడు ఆ అన్న దగ్గర కూడా చెప్పాను, సరే తమ్ముడు అని చెప్పారు. ఇంకా నేను ఆ రోజు అందరూ వెళ్ళండి అని చెప్పాను. ఆఖరికి నువ్వు ఎట్లా కష్టపడతావు అన్నీ చేయలేవని చెప్పి ఇంకొక 2 ఆగారు. సరే అని చెప్పేసి అడిగినాను వాళ్ళ దగ్గర, ఈరోజు ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పారు పప్పుచారు చెయ్యన్నా అని చెప్పారు. సరే అట్లయితే ఈరోజు కరివేపాకుతో తాళింపు చేసినటువంటి పప్పుచారు కాస్తాను కూర్చోని అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టేసి మొత్తం 14 మందికి 15 మందికి భోజనాలు చేయాలనుకుంటున్నప్పుడు ఆ సమయంలో ఇంకా దానికి తగినట్టు కూరగాయలన్నీ తీసుకొచ్చేసినాం. తీసుకొచ్చేసి ఇంకా వంటలు మొదలయ్యింది. వంటలు మొదలైతే అసలు పప్పుచారు చేస్తా అంటే గమగమలు ఆడిపోతా ఉంది. మీరు నమ్ముతారా నమ్మరో, ఇక్కడ ఎవ్వరు అట్లా చేయలేరు, గర్వకారణంగా చెప్తున్నా. అంత రుచికరంగా చేసేసి సమకూరిస్తే దూరంలో ఆ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా వాసన వచ్చిందంట. అక్కడ నుండి ముగ్గురు వచ్చేసారు. నేను చెప్పి నిజంగా జరిగిన విషయాన్ని చెప్తున్నా. ఆఖరికి వాళ్ళు ముగ్గురుకు పెట్టే లోపల మాకు తగ్గింది. సరేలే, వచ్చిన వాళ్ళకి అతిథులకు పెట్టాలని చెప్పేసి తృప్తిగా ఆ రోజు అందరికీ భోజనాలు ఓకే అయింది. అందరూ మధ్యాహ్నం భోజనం భోంచేసుకునేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటామని చెప్పేసి ఆ అరణ్య ప్రాంతంలో చెట్లు దగ్గర పోయి పడుకొని నిద్రపోయాం. నిద్రపోయినప్పుడు ఇంకా సాయంకాలం ఆ గ్రౌండ్ అంతా శుభ్రం చేయాలా, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేసేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. అప్పుడు వాళ్ళందరూ చెప్పారు పప్పుచారు చేస్తే ఇంత రుచిగా చేస్తారే, ఒకవేళ వేరే ఏదైనా ఆహారాన్ని అసలు చేస్తే ఇంకా ఎంత బాగుంటుంది అంటున్నారు. సరే అప్పుడు నేను ఫోన్లో అక్కడ మా ఇన్ఛార్జి గారికి చెప్పినాను, సరే ఇంకా అందరూ కోరుతున్నారు కాబట్టి చేసుకోండి అని చెప్పేసి ఆయన కూడా పర్మిషన్ ఇచ్చాడు. అప్పటికప్పుడు పోయి కోళ్ళు 4-5 తీసుకొచ్చినాం. తీసుకొచ్చేసి చివరి భోజనం, ఎందుకంటే వనభోజనం చివరిది అన్నాను వాళ్ళకు, చివరిది ఇంకా చేస్తానని చెప్పేసి ఇంకా రంగం దిగినాం. ప్రియమైన వాళ్ళారా, ఆ రోజు సాయంకాలమే వంట మొదలు పెట్టినాం. ఎందుకంటే లాస్ట్ రోజు ఇంకా హ్యాపీగా ఇంకా ఈ దగ్గర 2 వారాలు పనులన్నీ ముగించుకొని పోయి ఇంకా చేరుకోబోతున్నాం.
పనులన్నీ చాలా విజయంగా ముగించబడింది, ఏ ఆపద ఏ గండం లేదని చెప్పి సంతోషంగా ఏం చేస్తాను తెలుసా, ఆ రోజు చికెన్ బిర్యానీ చేశాను. చికెన్ బిర్యానీ చేస్తే భలే ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళు ఆ చేసే పద్ధతులు చూస్తూ ఉంటేనే వాళ్ళందరూ చెప్పారు భలే ఉంటుంది అన్నారు. ఆఖరికి తృప్తిగా ఆ రోజు భోజనం వండాం. వాళ్ళు ఏం చేశారు తెలుసా, నేను ముందే చెప్పినాను అదేంటో నా దురదృష్టం, నేను వంట చేసే రోజు నాకు ఆహారం మిగలదు, కావాలంటే చూడండి అని చెప్పి ముందుగా చెప్పాను. ఒక బ్రదర్ ఏం చేస్తాడు తెలుసా, అన్నీ ఇట్లా చెప్పాడు ఎందుకో మనం ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక బేషన్ నిండా తీసుకెళ్లేసి దూరంలో దాచిపెట్టాడు తీసుకెళ్ళి, ఎందుకంటే ఇట్లా చెప్పాడు కదా అన్న అని చెప్పేసి. కానీ ఇది దూరంలో దాచిపెట్టే సంగతి ఇంకా తక్కిన బ్రదర్లు చూసేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, భలే ఉంది భలే ఉందా భలే ఉందని చెప్పేసి అందరు తినేసి ఆ బేషన్లో ఉన్న దాచిపెట్టిన ఆహారాన్ని కూడా తినేసారు. జరిగేది ఏంటో తెలుసా, ఆఖరికి నేను చెప్పిన అందరు తిని నేను తర్వాత తింటాను అంటున్నా, ఎందుకంటే చాలా ఉంటుంది కదా నిదానంగా తినొచ్చు అని సరేలే అని చెప్పేసి ఇంకా అందరు తిన్నారు. తిన్న తర్వాత నేను చేతులు కడుక్కొనేసి తీసుకున్నాడు నాకన్నా ఎక్కడుంది అక్కడ ఖాళీ బేషన్ తీసుకొచ్చారు. ఓరే ఓరే ఇది ఏంది, అప్పుడు ఆ బ్రదర్ కూడా చెప్పాడు అన్న మీరు చెప్పింది కరెక్ట్ అయిందే అసలు అని చెప్పేసి ఇంకా ఆ సమయంలో లాస్ట్ ఆఖరిలో ఆ మాడిపోయిన ఆహారం అవన్నీ ఉన్నాయి వాటిని తీసుకొచ్చి పెట్టారు. అది ఇప్పుడు కొన్నే ఉన్నాయి, కొన్ని కొద్ది కొద్దిగా ఆహారం ఉంది, ఆ కొద్ది ఆహారాన్ని పెట్టారు. చాలీ చాలకనే నాకుంది, సరేలే తిన్నాను. తిన్న తర్వాత ఇంకా అందరూ తృప్తిగా అయినారు కదా చాలు అనుకున్నా. ఆఖరికి జరిగింది ఏంటో తెలుసా, అంత ట్రైనింగ్లో భలే ఆకలేస్తూ ఉంటుంది అందరికీ, ఆఖరికి ఇంకా అందరూ పడుకున్నారు, నాకు మాత్రం కడుపు నిండలేదు, అందరికి కడుపు నిండింది. ఇట్లున్నప్పుడు సరేలే పని అందరూ తృప్తిగా తిన్నారు కదా అనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఉదయం నేను తినకుండా కావాలంటే ఉంటా, మధ్యాహ్నం కూడా తినకుండా ఉంటాను, రాత్రి సమయాల్లో అయితే నాకు భయంకరంగా ఆకలి కావాలంటే ఈ అక్కోలకు తెలుసు నా కథ, ఆకలిగా ఉంటుంది రాత్రులు ఎక్కువ ఆకలేస్తూ ఉంటుంది. ఇట్లున్నప్పుడు నేను పడుకొని నిద్రపోతున్నా, పడుకొని నిద్రపోతుంటే ఆకలి అనిపిస్తుంది. ఆఖరికి ఆ క్యాన్లో ఉన్న నీళ్ళన్నీ తాగిన రెండు మూడు కప్పులు నీళ్లు తాగేసి గమ్మను పడుకున్నాను. పడుకుంటే రాత్రి 10:30 ఆ ప్రాంతం అయింది. ఆ 10:30 ఆకలేస్తా ఉంది, 10:30 ఆకలేస్తా ఉంది. అప్పుడు ఏదైనా పోయి చేసుకుంటామంటే ఇంకేం లేదు, ఉన్నవన్నీ శుభ్రంగా ఖాళీ చేసాం, ఎందుకంటే రేపు లారీ వస్తే అన్నీ వెళ్ళి తీసుకెళ్ళిపోవాలి, పాత్రలు కర్రలు అవన్నీ తీసుకెళ్ళిపోవాలి కాబట్టి ఏమీ లేకుండా అంత సరిగా చేసుకున్నాం. ఆఖరికి జరిగిందేమో నాకు ఆకలేస్తుంది. సరే ఇట్లున్నప్పుడు ఇంకో బ్రదర్ని పిలిచాను, ఇంకో బ్రదర్ని పిలిచి నాకు చాలా ఆకలేస్తుంది, ఈ టైంలో హోటల్స్ పోవాలన్నా బండ్లు ఏవి లేవు మన దగ్గర, ఏం చేయాలని చెప్పి అనుకున్నా. ఆఖరికి నా దగ్గర టార్చ్ లైట్ ఉన్నింది, ఒక టార్చ్ లైట్ తీసుకునేసి, మేమున్నది అడవి ప్రాంతం కదా, టార్చ్ తీసుకునేసి ఈ అడవి ప్రాంతాల్లో తినడానికి ఏమైనా పండ్లు ఉంటాయి అని చెప్పేసి అవి తినేస్తే ఆకలి తీరిపోద్ది అని చెప్పేసి, నేను ఎందుకు చెప్తున్నా ఆకలి బాధ ఎట్లా ఉంటుందని చెప్తున్నా, ఇంకేదైనా తినేసి కడుపు నింపుకుంటామని చెప్పేసి నేనేం చేస్తుంది టార్చ్ లైట్ తీసుకునేసి చిన్నగా చెట్లు దాటుకొని వెళ్తా ఉన్నాం. అక్కడ రేక్కాయలు చెట్టు కనబడింది, దాంట్లో నిండా కాయలు పండ్లు ఉన్నాయి. వెళ్ళినాను, ఈ లైట్ వేసుకున్నాను, పండుగ ఉన్నదంతా కోసినాను నేను ఆ బ్రదర్ కలిసి మొత్తం కోసుకునేసి ఒక కవర్లో వేసుకున్నాం పండ్లన్నీ వేసుకునేసి, ఇంకా సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అటన్నిటిని తీసుకుని వచ్చేసి ఇంకా మేమున్న స్థావరం దగ్గర తీసుకొచ్చేసి కూర్చునేసి వాటిని శుభ్రంగా కడిగేసి తినడానికి మొదలుపెట్టినాం. తింటే ఎంత తిన్నా ఆకలి మాత్రం ఉంటానే ఉంది, లోపల ఆకలి ఉంది, ఏంట్రా ఇది కడుపు నెట్టలేదని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నా. ఎట్లా ప్రార్థన చేసుకుంటున్నా అని తెలుసా, ప్రభువా ఏంటి ప్రభా అందరికీ కడుపు నిండా ఆహారం దొరికింది, నా ఒకరికి దొరకలేదు, ఏంటి ప్రభా ఇది, ఇది అదృష్టమా లేకపోతే దురదృష్టమా అని చెప్పి నాలో నేను అనుకుంటా ఉన్నాను. ఆఖరికి దేవుడు అడిగాడు, నువ్వు ఎప్పుడైనా ఆకలితో ఉన్నావా అని అడిగాడు దేవుడు నా దగ్గర అడిగిన ప్రశ్న. ఎప్పుడైనా ఆకలితో ఉన్నావా అంటే ఎప్పుడు కథ నాకు వద్దులే ప్రభా, ఇప్పుడు ఆకలిగా ఉన్నాను కదా ప్రభు అంటున్నా, నాకేందంటే ఆకలి సరే ఇట్లా చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రపోతున్నా. నిద్రపోతా అంటే ఇట్లనే నిద్రలోనికి వెళ్ళాను. జరిగింది ఏంటో తెలుసా, ఎక్కడి నుండో దూరంలో పెద్ద పెద్ద లైట్లు వేసుకునేసి ఒక పెద్ద మినీ లారీ ఒకటి
మేమున్న అదే స్థలానికి వచ్చి చేరింది. వెంటనే వాళ్ళందరినీ లేపినాను, బ్రదర్లందరినీ లేపినా, ఏంటో అసలు ఈ రాత్రి సమయంలో, అప్పటికి సమయం సరిగ్గా 11:30 అయింది అనుకుంటున్నాను. చూస్తే ఆ లారీ ఎవరిదో కాదు, మన ట్రైనింగ్ సెంటర్లో ఉన్నటువంటి లారీ. ఏం వచ్చినారు ఏందని అడిగితే, రేపు ఉదయం కదా మీరు రావాలి, ఇప్పుడే వచ్చారు ఏందంటే, వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మన ప్రధాన పాస్టర్కు సహాయంగా ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ పాస్టర్ పాస్టర్ పిఎం థామస్ గారు అమెరికా దేశంలో ఒక నెల కాలం ఉండి మరలా మన ఇండియాకు వచ్చిన సందర్భంగా అడియార్ ఫీతంలో ఓ పెద్ద ఫంక్షన్ చేసుకున్నాము. ఆ ఫంక్షన్లో భోజనాలు పొట్టేలు తీసుకొచ్చి చాలా పొట్టేలు తెచ్చి బిర్యానీ వండినాము. ఆ సందర్భంలో మేమంతా తృప్తిగా తిన్న తర్వాత సిస్టర్ గారు, కిచెన్ ఇన్ఛార్జ్ సిస్టర్ చెప్పారు, అక్కడ తోటకు వెళ్ళినటువంటి బ్రదర్లకు కూడా ఇవ్వాలా అని చెప్పి మీ షార్ పంపించున్నారయ్యా, దించుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ లారీలో పోయి చూస్తే అక్కడ బిర్యానీ ఉంది, పాయాసం ఉంది, కేసరి ఉంది, వడలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆహార పదార్థాలతో ఆ లారీ నిండా కనబడుతూ ఉంది. చూశాను, ఇది ఏంట్రా? అప్పుడు దేవునికి అనుకున్న, ప్రభువా తప్పైంది ప్రభువా, నేను అసలు చికెన్ బిర్యానీ కోసం నేను అనుకుంటా ఉంటే నీవు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నాకు పొట్టే అసలు ఈ ఆట మాంసంతో కూడినటువంటి బిర్యానీ ఇవ్వడానికి ఇట్లా చేసావయ్యమ్మో ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పేసి స్తోత్రం చెప్పిన. ఆఖరికి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అనా ఫస్ట్ నువ్వు తినేసానా, ఎందుకంటే మళ్ళీ మిగిలిదేమో అనేసి అంటున్నారు. నేను చెప్పిన, మీరందరూ తృప్తిగా తిన్న తర్వాత మిగిలినంతా నేనే తినాలంటున్నాను. ప్రేమని వాళ్ళారా, వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి నేనే సర్వింగ్ చేసిన, వాళ్ళందరికీ పెట్టిన తర్వాత ఆఖరిలో నేను మిగిలిన కడుపు నిండా తృప్తిగా తిన్నాను. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆకలి బాధ చాలా ఘోరమైంది. చూడండి, ఈ ఆకలి బాధతో అసలు మానవులు తమ జీవితంలో, దైనందిన జీవితంలో ఇలా కష్టపడుతున్నారు. ప్రియమైన వారలారా, మొట్టమొదటి బాధ ఆకలి బాధ. ఆదియాకాండం 26:5 చదువుతున్నాను. చూడండి, అక్కడ ఇలా చెప్పబడుతుంది, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీ నూరు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీరు నిర్భయముగా జీవిస్తారు అని చెప్పి చెప్పబడుతుంది. అవును, మీరు తృప్తిగా భుజించి నిర్భయముగా ఉంటారని చెప్పి రాయబడి ఉంది. ఇది ఇక్కడ ఇలా ఉంది, కానీ యోవేలు గ్రంథం 2:25 చదువుతున్నప్పుడు అక్కడ మీరు కడుపారా తిని ఎలా చక్కగా ఉందో చూడండి. ఒకసారి చూడండి, 2:25 మనం చదువుతున్నప్పుడు, 25 చదువుతున్నప్పుడు అక్కడ 25 చదువుతున్నాను. యోవేలు గ్రంథం 2:26-25 చదువుతున్నాను. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు అని చెప్పి చెప్పబడుతుంది. అవును, మీరు కడుపారా తిని అని చెప్పి రాయబడుంది. అవును ప్రియమైన వర్లారా, అట్లాగైతే ఆకలి బాధల్లో నుండి దేవుడు మనల్ని తప్పించి రక్షించే దేవుడు, ఆకలి బాధల్లో నుండి మనల్ని దేవుడు విడుదల చేసేటట్లు మనకు అర్థమవుతుంది. ఇది భూమి మీద ఉన్నటువంటి మొట్టమొదటి బాధ. ఇక రెండవ బాధను గురించి బైబుల్ ఇలా చెప్తుంది, రెండవ బాధ అన్నది ఆర్థిక బాధ. చూడండి, ఆర్థిక బాధ అని చెప్పినప్పుడు మానవులమైనటువంటి మన చేతుల్లో మనకు సరిపడే అంత ధనం లేకుండా, మన కుటుంబ జీవితానికి సరిపడే అంత ఆశీర్వాదాలు లేకుండా ఎప్పుడు ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతా, అవస్థ పడుతా, కష్టపడుతూ ఉండడమే ఆర్థిక బాధ. ఈ భూమి మీద గమనించినట్టయితే ఆర్థిక బాధల్లో ఇప్పటికీ మనం రోజు కుమిలిపోతున్నా. మనకు సరైన ఆహారం లేక, సరైన వస్త్రాలు లేకుండా, నివసించడానికి సరైన గృహాలు లేకుండా ఈ భూమి మీద మనం కనబడుతున్నాము. ప్రియమైన వాళ్ళారా, ఆర్థిక బాధను గురించి బైబుల్లో ఇలా వాక్యం చెప్పబడుతుంది. బైబుల్లో మనం సామెతల గ్రంథం
ముప్పయవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పేటప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏంటో ఆ మాట గమనించినట్టయితే అతడు తనకు రెండు కార్యాలను దూరంగా పెట్టాలని చెప్పి కోరుతున్నాడు. ఒకసారి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతున్నాను, చూడండి. వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అని చెప్తున్నారు. చూడండి, ఈ రెండు వచనాల్లో ఈ యొక్క పరమ జ్ఞాని రెండు కార్యాలను దూరంగా ఉంచాలని చెప్పి చెప్తున్నాడు. ఒకటి పేదరికము, రెండవది ఐశ్వర్యము. చూడండి, ఒకటి పేదరికము, రెండవది ఈ యొక్క ఐశ్వర్యం. పేదవాడుగా అసలు నన్ను ఉంచొద్దు అంటున్నాడు, ధనవంతునిగా కూడా నన్ను ఉంచొద్దు అంటున్నాడు. ఎందుకయ్యా అట్లా చెప్తున్నావు, కారణం ఏంటని చెప్పి అడిగితే ఆ వ్యక్తి చెప్తాడు, అసలు నాకు పేదరికాన్ని ఇస్తే ఒకవేళ నేను దొంగతనానికి గురి అయిపోయి దేవుని నామానికి అవమాన పాలు తెస్తానేమో, ఓ దొంగతనం చేసేసి ఆ దొంగతనం మూలంగా నేను ప్రభు నామానికి అవమానంగా బ్రతుకుతానేమో, అందువల్ల నాకు పేదరికం వద్దు అంటున్నాడు. సరే, పేదరికం వద్దు అంటున్నావు, బాగానే ఉంది. ఐశ్వర్యం కూడా ఎందుకు వద్దు అంటున్నావు అని అడిగితే, ఐశ్వర్యం ఎందుకు వద్దు అంటున్నావని అతను చెప్తున్నాడు తెలుసా, ఒకవేళ నేను ధనవంతుడినైతే, నేను ఆస్తిపరుడినైతే ఒకవేళ ఆ ఆస్తిని ఆధారం చేసుకునేసి యెహోవా ఎవడని చెప్పి నేను కడుపు నిండిన వాడనై దేవుని యొక్క నామానికి నేను దూషణ పాలు తెస్తానేమో, ఒకవేళ దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణిలో లేకుండా పోతానేమో, అందువల్ల నాకు ఐశ్వర్యం వద్దు అంటున్నాడు. చూడండి, ఇటు పేదరికం వద్దంట, ఇటు ఐశ్వర్యం వద్దంట. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది కూడా నాకు వద్దు, నా యొక్క జీవితంలో ఆర్థిక బాధలు వద్దు, పేదవాడుగా నాకు వద్దు, ఇటు ధనవంతుడిగా నాకు వద్దు, నేను మధ్య రకంలో ఉంటే చాలు, నేను నార్మల్గా వెళ్ళిపోతుంటే చాలని చెప్పి ఈ వ్యక్తి తన యొక్క జీవితంలో చెప్తున్నాడు. అవును ప్రియమైన వాళ్ళారా, ధనం అనేది మానవుని యొక్క జీవితంలో, అసలు మానవుని యొక్క బ్రతుకుల్లో దేవుని నుండి మానవుని దూరం తీసుకెళ్ళిపోతుంది. అందువల్ల గతంలో, గత వారం మనం విన్నాము, ధనాపేక్ష సమస్త విధమైనటువంటి కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో నుండి వైతొలగిపోయినట్లు కూడా 1 తిమోతి 6:10 గత వారం మనం విన్నాము. అవును ప్రియులారా, మన జీవితంలో ఈ యొక్క ఆర్థిక బాధలు కూడా మన దైనందిన జీవితంలో మనల్ని వేధిస్తుంటుంది. సరైన ఆహారం లేకుండా ఎంతోమంది మన విశ్వాసులు ఉన్నారు, అసలు సరైన బట్టలు లేకుండా ఎంతోమంది ఉన్నారు, ఇంకా ఎంతోమందికి సరైన నివాసం లేకుండా అవస్థ పడుతున్నారు. ఇదంతా కారణం ఏంటో తెలుసా, ఇవన్నీ ఆర్థిక బాధలని చెప్పి అర్థం చేసుకోవాలా. మానవులమైనటువంటి జీవితాల్లో ఆర్థిక బాధలు ఉన్నాయి, కానీ ఈ ఆర్థిక బాధలను దేవుడే తీర్చగలవాడు. బైబిల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 చదువుతున్నప్పుడు, క్రీస్తు యేసు తన మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరతను తీర్చునని చెప్పి బైబిల్ చెప్తుంది. అవును, మన ప్రతి అవసరతను తీర్చడమే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన వారలారా, ఆర్థిక బాధ అన్నది ఇది రెండవ బాధ. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వేగంగా ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. మూడవది వ్యాధి బాధ అని చెప్పి బైబిల్ చెప్తుంది. మూడవది మానవులకు కలిగే బాధ ఏంటో తెలుసా, వ్యాధి బాధ అని చెప్పి బైబిల్ చెప్తుంది. ప్రియమైన వారలారా, బైబిల్లో మనం మార్కు సువార్త 5:34 ఒక స్త్రీని గురించి చూస్తున్నాం. ఆ స్త్రీ తనకు కలిగిన అంతా కూడా ఆమె ఏం చేసింది తెలుసా, వైద్యులకు పెట్టేసింది. చూడండి ఒకసారి మార్కు సువార్త 5:5 మనం గమనిస్తున్నప్పుడు అక్కడ ఆ యొక్క స్త్రీ తన యొక్క జీవితంలో ఎలా ఈ వ్యాధి బాధ మూలంగా కష్టపడుతుందో మనం 5:5 మార్కు సువార్త 25:25 చదువుతున్నాను. చూడండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమునో ప్రయోజనం లేక మరంత
సంకటపడెను. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినెడల బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను. గనుక తన శరీరంలో ఆ బాధ నివారణ ఆయనని గ్రహించినని ఉంది. చూడండి, శరీరంలో ఆ బాధ అని చెప్పి రాయబడింది. చూడండి 29వ వచనంలో, వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను గనుక తన శరీరంలో ఆ బాధ నివారణ ఆయనని గ్రహించింది. చూడండి, ఇక్కడ ఆమె బాధ నివారణ అయినట్లు మనకు అర్థమవుతుంది. ఇది ఏ బాధ అంటే ఇదే వ్యాధి బాధ. చూడండి, ఈ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తనకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టింది. తనకున్నవన్నీ కూడా ఆమె మొత్తాన్ని వ్యయం చేసుకున్నది. బైబిల్లో చెప్పబడుతుంది అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట. తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకున్నది. తనకున్న ఇళ్ల స్థలాలు భూములు అన్నిటినీ అమ్మి తన రోగం బాగు కావాలని, తన వ్యాధి బాగు చేసుకోవాలని చెప్పి సతమతంగా ప్రయాసపడింది. కానీ ఆమెకు ఏమాత్రం కూడా ప్రయోజనం కలగకుండా పోయింది. కానీ యేసును గురించి వినింది. యేసును గురించి విని ఆమె ఏం చేసింది తెలుసా? తన వ్యాధి బాధను ఎట్లాగైనా ప్రభువుతో చెప్పాలని చెప్పి అనుకుంటా ఉంది. నలుగురిలో నేను ఎలా చెప్పేది అనుకుని ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నదంట. వెంటనే ఆమె రక్తధార కట్టెనని చెప్పి బైబుల్ చెప్తుంది. ఇప్పుడు 34వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. సమాధానం గల దానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 34వ వచనంలో నీ బాధ అని చెప్పి చెప్పబడుతుంది. 29వ వచనంలో ఆ బాధ అని చెప్పి చెప్పబడుతుంది. ఈ 34వ వచనంలో నీ బాధ నివారణ అయినదని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? బైబుల్ ప్రకారంగా ఇంకా భూమి మీద మానవునికి ఉన్న మూడవ బాధ ఏంటంటే వ్యాధి బాధ. ఈ వ్యాధి బాధ అన్నది చాలా భయంకరమైంది. వ్యాధి బాధ వల్ల లోకంలో ఎంతో మంది కుమిలిపోతున్నారు. తమకున్న ధనం అంతా ఖర్చు అయ్యి కూడా తమ వ్యాధి బాగు కాలేని స్థితిలో ఉంది. ప్రియమైన వారలారా, వ్యాధి బాధ అన్నది మనల్ని ఎక్కడికి తీసుకెళ్లి చెరువు చేస్తా తెలుసా? మనల్ని తీసుకెళ్లి ఎక్కడ చేరుస్తుందని చెప్పి చెప్పబడుతుంది తెలుసా? ఈ పాట మనం వింటే మనకు అర్థమవుతుంది. వ్యాధి బాధ మనల్ని ఎక్కడికి తీసుకెళ్లి చేరుస్తుందని చెప్పి ఈ పాటలో గాయకుడు పాడుతున్నాడు. వ్యాధి బాధల వల నేను మరణదారము సమీపించే తిని, వ్యాధి బాధల వల నేను
నాలుగవది కుటుంబ బాధ అన్నది నాలుగవది మానవుని జీవితంలో ఉన్నటువంటి నాలుగవ బాధ. బైబిల్లో గమనిస్తున్నప్పుడు మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది. అక్కడ యెహోవా దేవుడు ఒక మాట సెలవిస్తున్నారు, ఒక కుటుంబంలో 5 వేరై ఉంటారంట. అసలు తండ్రి కుమారునికి విరుద్ధంగాను, ఇంకా కుమారుడు తండ్రికి విరోధంగాను, తల్లి కూతురుకు విరోధంగాను, కూతురు తల్లికి విరోధంగాను, అత్త కోడలకు విరోధంగా, కోడలు అత్తకు విరోధంగా, అసలు వారు ఎలా ఉంటారని చెప్పి బైబిల్లో ఉన్నదంటే ఒకసారి చూడండి. కుటుంబంలో ఇలా ఎలాంటి బాధలు చెలరేగుతుందో మీకా 7వ అధ్యాయం 6వ వచనంలో దాని గురించి వర్లరా. కుటుంబంలో కూడా కొన్ని బాధలు ఉన్నాయి. చూడండి, కుటుంబంలో గమనించినట్టయితే అసలు సమాధానం లేకుండా, ఒకరికి ఒకరు పలుకులు లేకుండా, మాట్లాడుకోకుండా ఎంతో మంది కుటుంబాల్లో నెమ్మదిని కోల్పోయి, ప్రశాంతతను కోల్పోయి, ఎందరో తమ జీవితంలో కుటుంబాల్లో బాధలు పడుతున్నారు. ఒకవైపు కుటుంబంలో అసలు వాళ్ళు బాధలు పడుతున్నారు, ఇంకో రీతుల్లో కుటుంబాల్లో తమ యొక్క జీవితంలో సంతోషం లేక నెమ్మది లేకుండా తమ జీవితాన్ని వృధా చేసుకునేటువంటి వాళ్ళు మన మధ్య లేకుండా పోలేదు. ప్రియమైన వాళ్ళారా, చూడండి ఈ వచనంలో ఎవరింటి వారు వారికి విరోధులు అవుతారని చెప్పి రాయబడి ఉంది. పక్కింటి వాళ్ళ మూలంగా, లేకపోతే ఎదురు ఇంట్లో ఉన్న వాళ్ళ మూలంగా, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క కుటుంబాల మూలంగా మనకు గొడవలు తగాదాలు కాదు. సొంత ఒక ఇంట్లో ఉన్నటువంటి వారికే, అసలు ఒక కుటుంబానికి చెందిన వారికే అక్కడ పోరాటాలు కనబడుతుంది. ఇక్కడ అంత చక్కగా రాయబడలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు ఇక్కడ విరోధం అని చెప్పి ఉంది, కానీ 10వ అధ్యాయం 35వ వచనంలో శత్రువులు అవుతారని చెప్పి యేసు ప్రభు చెప్తున్నారు. చూడండి ఒకసారి బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 35వ వచనం 36వ వచనాన్ని చదువుతున్నాను. 5వ వచనం 36వ వచనాన్ని చదువుతున్నాను. ఒక మనుషునికి వాణ్ణి తండ్రికిని కుమారునికిని, ఆమె తల్లికిని కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుని ఒక మనిషి ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ దైవ వాక్యం చెప్పబడుతుంది. ప్రియమైనల్లో కుటుంబాల్లో తమ యొక్క జీవితంలో సంతోషం లేక నెమ్మది లేకుండా తమ జీవితాన్ని వృధా చేసుకునేటువంటి వాళ్ళు మన మధ్య లేకుండా పోలేదు. ప్రియమైన వాళ్ళారా, చూడండి ఈ వచనంలో ఎవరింటి వారు వారికి విరోధులు అవుతారని చెప్పి రాయబడి ఉంది. పక్కింటి వాళ్ళ మూలంగా, లేకపోతే ఎదురు ఇంట్లో ఉన్న వాళ్ళ మూలంగా, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క కుటుంబాల మూలంగా మనకు గొడవలు తగాదాలు కాదు. సొంత ఒక ఇంట్లో ఉన్నటువంటి వారికే, అసలు ఒక కుటుంబానికి చెందిన వారికే అక్కడ పోరాటాలు కనబడుతుంది. ఇక్కడ అంత చక్కగా రాయబడలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు ఇక్కడ విరోధం అని చెప్పి ఉంది, కానీ 10వ అధ్యాయం 35వ వచనంలో శత్రువులు అవుతారని చెప్పి యేసు ప్రభు చెప్తున్నారు. చూడండి ఒకసారి బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 35వ వచనం 36వ వచనాన్ని చదువుతున్నాను. ఒక మనుషునికి వాణ్ణి తండ్రికిని కుమారునికిని, ఆమె తల్లికిని కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుని ఒక మనిషి ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ అసలు ఒక మనుషునికి వాని తండ్రికిని,
కూతురుకును తల్లికిని కోడలకును అత్తకును విరోధం పెట్టవచ్చాను. ఒక మనిషి ఇంటి వారే అతనికి శత్రువులు అని చెప్పి చెప్పబడుతుంది. అవును ప్రియమైన వారలారా, కుటుంబాల్లో ఈరోజు బాధలు కనబడుతున్నాయి. అసలు ఒక ఇంట్లో ఉంటూ కూడా భార్య భర్తల మధ్య పలుకోవడాలు లేవు. ఒక ఇంట్లో ఉంటూ కూడా అతను శత్రువులుగా కనబడుతున్నారు. ఎందుకో చెప్పనా, ఇది కుటుంబ బాధలు ప్రియమైన వారలారా. ఈరోజు పిల్లలు మనసు విప్పి తమ తల్లిదండ్రులతో మాట్లాడలేని స్థితి వచ్చింది. ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లలతో మనసు విప్పి మాట్లాడలేని స్థితి వచ్చింది. కారణం చెప్పమంటారా? ఇదన్నీ కుటుంబ బాధలు. కుటుంబ బాధల్లో ఒక రీతిలో ఇట్లా పలుకోవడాలు గొడవలు కనబడుతున్నాయి. ఇంకో రీతిలో గమనించినట్టయితే ఒక ఆత్మీయ మంచి కుటుంబం అయితే ఆ కుటుంబంలో ఒకరికి పోతే ఇంకొకరికి వ్యాధులు, ఒకరికి పోతే ఇంకొకరికి జబ్బులు, అసలు కుటుంబంలో అన్ని కలిసి రాకుండా అసలు వాళ్ళ జీవితాల్లో శాపపయమైనది గాను వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఏదో రకంగా వారి యొక్క జీవితాలు కనబడుతుంది. ఎందుకో చెప్పన, ఇవన్నీ కూడా కుటుంబంలో కలిగేటువంటి బాధలు. ఈ కుటుంబ బాధల్లో కూడా మానవుడు తన జీవితంలో రోజు బాధపడతా, వేదన అనుభవిస్తా, సంపాదించుకొని వచ్చే దాంట్లో సంతృప్తి లేకుండా అసలు వాళ్ళ జీవితంలో కుటుంబంలో అలజడుల మూలంగా, అసలు కుటుంబంలో అశాంతి మూలంగా, కుటుంబంలో నెమ్మది లేకపోవటం వల్ల కుటుంబంలో బాధలు అనుభవిస్తున్నారు. అసలు నరకానికి వెళ్ళవలసిన అవసరమే లేదు. కుటుంబంలో నరకాన్ని అనుభవించేటువంటి వాళ్ళు ఈ ఆరాధనలో కూడా, ఈ మాటలు వింటున్న వాళ్ళ యొక్క కుటుంబాల్లో కూడా కనబడుతుంది. ఏమో చెప్పన, ఇది కుటుంబంలో కలిగేటువంటి కుటుంబ బాధలు ప్రియమైన వాళ్ళారా. కుటుంబ బాధల్లో నుండి కూడా దేవుడు మనల్ని విడుదల చేయాలా? కుటుంబ బాధల్లో నుండి మనం దూరం కావాలంటే, లేదా కుటుంబంలో కలిగేటువంటి బాధలు పోగొట్టుకోవాలంటే కుటుంబ సమేతంగా యెహోషువా చేసినట్టు చేయాలా? యెహోషువా చెప్తున్నాడు 24వ అధ్యాయం యెహోషువా గ్రంథంలో చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారైతే యెహోవానే సేవించుదామంటున్నాడు. అంటే తన జీవితంలో కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుణ్ణి కీర్తిస్తామనేటువంటి నిరీక్షణ యెహోషువాలో ఉండింది. అందువల్ల అతను చెప్పేటప్పుడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తామని చెప్పి యెహోషువా తన జీవితంలో అతడు గట్టి నిర్ణయం ఉండింది. చూడండి, అతని గురించి యెహోషువా గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం యొక్క ఆఖరి భాగంలో 15వ వచనం యొక్క ఆఖరిలో ఇలా ఉంది, మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారిను యెహోవానే సేవించుదమనెను. హల్లెలూయా. చూడండి, నేను నా యొక్క కుటుంబం, నా యొక్క ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెప్పి ఆ వ్యక్తి తన జీవితంలో తన కుటుంబానికి అతడు ఒక నిదర్శనంగా నిలబడ్డాడు. అవును ప్రియమైన వాళ్ళారా, మన కుటుంబ బాధలు పోవాలంటే కుటుంబంలో ఉన్న భార్య, పిల్లలు, ఇంకా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలైనా చిన్నలైనా అందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలా? అసలు అందరు కలిసి భోజనం చేయాలా? చాలామంది కుటుంబాలు గమనించినట్టయితే భర్త ఒక సమయానికి వస్తాడు, భార్య ఒక సమయానికి, పిల్లలు ఒక సమయానికి. భార్య ఎప్పుడో ఆమె చేసినటువంటి ఆహారాన్ని మొదట పిల్లలకు పెడతాది, పిల్లలు భోజనం చేసిన తర్వాత నిద్రపోతారు, నిద్రపోయిన తర్వాత ఈ భోజనం చేస్తుంది, పనుల నుండి వచ్చినటువంటి భర్త ఆయన వచ్చిన తర్వాత ఒకసారి భోజనం చేస్తారు. ఇట్లా కుటుంబాల్లో సమాధానం లేకపోవటం వల్ల, గొడవలుగా ఉండటం వల్ల, నెమ్మదిగా సంతోషమయంగా లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు వచ్చి భోజనాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో వచ్చి వాళ్ళు వాళ్ళు వచ్చి కొంచెం కొంచెం ప్రార్థన చేస్తుంటారు. ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవులకు అది లక్షణం కానే కాదు. క్రైస్తవునికి లేకపోతే క్రైస్తవ కుటుంబానికి లక్షణం ఏంటో తెలుసా? భార్య, భర్త, పిల్లలు ఉంటే అందరూ ఒకసారి కూర్చొని ప్రార్థన చేసుకోవాలా? ప్రార్థన చేసుకున్న తర్వాత అందరూ ఒకేసారి కూర్చొని భోజనం చేయాలా? అట్లయితే మీరు అడుగు చెప్తారు, బ్రదర్ మాకేం ఉద్యోగాలు లేదా, మాకేమి వేరే పని బాట లేదా అని చెప్పి ఒకవేళ చెప్పవచ్చు. ప్రియమైన వాళ్ళారా, మనకు అనుకూలంగా రాత్రి సమయాల్లో దేవుడు ఇస్తున్నాడు. ఒకవేళ అది మధ్యాహ్న సమయాల్లో వీలు కాకపోతే ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళడానికి ముందు, లేకపోతే మీ కార్యాలయానికి వెళ్ళడానికి ముందు ప్రార్థనాపూర్వకంగా అందరూ కూర్చొని ప్రార్థన చేసుకొని అందరూ ఒకసారి కలిసి టిఫిన్ చేయండి. రాత్రి సమయం మీకు అనుకూలంగా కుదురుతుంది. ఆ సమయంలో అందరూ కుటుంబ ప్రార్థన చేసుకొని ప్రార్థనా పూర్వకంగా భోజనం చేయండి. ఇది మనం చేస్తే కుటుంబాల్లో కలహాలు రాదు, కుటుంబాల్లో సమస్యలు రాదు, కుటుంబాల్లో సంతోషమయంగా, సమాధానమయంగా ఉంటుంది. ఏది ఏమైనా
కుటుంబ బాధలతో ఈరోజు మానవులు సతమతమవుతున్నారు. ఇది నాలుగవ కార్యం. ఇక ఐదవ విషయానికి వెళ్తున్నాను. ఐదవది మానసిక శారీర ప్రకారమైనటువంటి బాధలు. ఐదవది మానసిక శారీర ప్రకారమైనటువంటి బాధలు. ప్రియమైన వాళ్ళారా, మానసిక శారీర ప్రకారమైనటువంటి బాధలు అని చెప్పినప్పుడు ఇది దేన్ని చూపిస్తుందో తెలుసా? మన జీవితంలో చూడండి, మన మనసులో ప్రశాంతత ఉండదు, మన శరీరంలో కూడా ఒకటి చెయ్యాలనుకుంటూ ఉంటాం కానీ ఇంకోటి చేస్తూ ఉంటాం. మన జీవితంలో అనేక విధమైనటువంటి మనస్సులో అనేక తొందరలు కలిగి మనస్సులో సుమితం లేకుండా, మనస్సులో ప్రశాంతత లేకుండా మన జీవితం అంతా కూడా అదో రకమైన రీతుల్లో మనం ఫీల్ అవుతా, ఏదో పోగొట్టుకున్నట్లు, ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయినట్లుగానే కనబడుతూ ఉంటాం. చూడండి, కొంతమంది యొక్క జీవితంలో ఏది చేసినా వాళ్ళలో ప్రశాంతత అనిపించదు. ఒకటి ఒక పని చేస్తూ ఉంటారు, దాంట్లో తృప్తి ఉండదు. ఒక దాన్ని చేయాలనుకుంటుంటారు, అది చేయలేకపోతుంటారు. వాళ్ళ జీవితంలో మానసికమైన కార్యాలకు ఒత్తిళ్లు గురైపోతారు. కొంతమంది చూడండి, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఎవరైనా వాళ్ళు తట్టి లేపితే ఇంక వెంటనే ఉలిక్కి పడతారు. ఏం ఆలోచిస్తున్నావు, ఎక్కడుంది నీ మనసు అంటే వెంటనే చెప్తారు, లేదు అది ఆలోచిస్తున్నాను అని చెప్తారు. చూడండి, మానసికమైన కార్యాలు కూడా గురి అయిపోతుంటారు. బైబిల్లో యాకోబు విషయానికి వచ్చినట్టయితే, యాకోబు తన జీవితంలో ఈ శారీర ప్రకారమైనటువంటి మానసిక కార్యానికి ఒత్తుడికి గురి అయినట్లు చూడవచ్చు. బైబిల్లో ఆదికాండం 31వ అధ్యాయానికి మన బైబిల్ తెరిచి 40వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో మానసిక శారీర ప్రకారమైన బాధ అతనికి కలిగింది. అది ఎటువంటి సందర్భం అంటే, తన యొక్క మామ దగ్గర తన యొక్క మామ యొక్క కుమార్తెను వివాహం ఆడడానికి అతడు తన మామ దగ్గర పనికి కుదిరాడు. ఆ సందర్భంలో బైబిల్ ఇలా చెప్తుంది, చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుతున్నాను. పగటి ఎండైనను ఎండకును రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేస్తేని, అయినను నీవు నా జీతమును 10 మార్లు మార్చితివని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, పగటి ఎండకును రాత్రి మంచుకు నేను క్షీణించాను అంటున్నాడు. ప్రియమైన వర్లారా, ఇట్లా ఈ వ్యక్తి పగటి ఎండకు రాత్రి మంచుకు క్షీణించిపోయాడంటే తన జీవితంలో మానసికంగా ఎన్నో రీతుల్లో ఆ వ్యక్తి బాధ నొందాడు, కలత నొందాడు. అసలు నీ ఇద్దరు యొక్క కూతుర్ల కొరకు, వాళ్ళని వివాహం చేసుకునే ఆ ఒక్క విషయం కొరకు నీవు నన్ను అనేక మార్గాలు నడిపించావు, నేను మానసికంగా ఎన్నో ఒత్తిళ్లకు గురి అయ్యాను, నా జీవితంలో అశాంతి, నా జీవితంలో నెమ్మది లేనితనం, నా బ్రతుకంతా కూడా అసలు శారీర ప్రకారంగాను మానసికంగాను అసలు రాత్రి వేళ కలిగే మంచుకు పగటి వేళ కలిగే ఎండ దెబ్బకు నేను క్షీణించిపోయానని చెప్పి యాకోబు తన జీవితంలో తన యొక్క మానసిక శారీర ప్రకారమైన బాధను తన జీవితంలో 20 ఏండ్ల వరకు తన జీవితంలో అతడు కలిగి ఉన్నాడు. అవును ప్రియమైన వర్లారా, బైబుల్ పరంగా లోకపరంగా గమనించినట్టయితే ఐదో బాధ ఏదంటే మానసికంగా శారీర ప్రకారం బాధ అన్నది మానవుని జీవితాన్ని వెంటాడుతూ ఉంది. చాలా మంది యొక్క జీవితాల్లో ఈ శారీర ప్రకారమైన మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురి అయిపోయి ఎంతో ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఈరోజు వైద్య నిపుణులే చెప్తున్నారు, ఒక మనిషి ఒకదాన్ని ఎక్కువగా ఆలోచించేటప్పుడు అతని యొక్క నరాలు వీక్నెస్ అయిపోతుందని చెప్పి, అతని యొక్క తల వెంట్రుకలు నరిసిపోతాదని చెప్పి, అతనిలో ఉన్న బలం తల్లడిపోతాదని చెప్పి ఈరోజు వైద్య నిపుణులే చెప్తున్నారు. అవును ప్రియమైన వర్లారా, మానసిక శారీర ప్రకారమైనటువంటి ఒత్తిళ్ళు అన్నది అనేకులకు కనబడుతుంది. ఇట్లా ఎంతో మంది తమ జీవితంలో ఇలాంటి ఒత్తిళ్లకు గురి అవుతున్నారు. చాలా మంది ఇట్లాంటి బాధలకు గురి అవుతున్నారు. కానీ ఆత్మీయ దేవుని బిడలు బాధపడవలసిన అవసరం లేదు, మానసికంగా శారీర ప్రకారంగా మనం బాధపడవలసిన అవసరం లేదు. బైబిల్లో మొదటి పేతురు 2వ అధ్యాయం
అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ బైబిల్ ఇలా చెప్తుంది. ఒకసారి చూద్దాం మొదటి పేతురు 2వ అధ్యాయానికి మన బైబిల్ తెరిచి ఒకసారి 21వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి అక్కడ ఇలా రాయబడి ఉంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరిని ఉంచి వెపోయెను. హల్లెలూయా. చూడండి క్రీస్తు మన కొరకు బాధపడినని చెప్పి రాయబడి ఉంది. అవును ప్రియమైన వారలారా, ఒత్తిళ్లకు మనం గురి కాకూడదు. ఈ యొక్క మానసికమైనటువంటి వాటికి మనం గురి అయిపోతున్నాం కాబట్టి ఈ దినాల్లో ఆ యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నా. 6వ బాధను గురించి బైబిల్ చెప్తుంది. 6వ బాధ ఏంటో తెలుసా? ఆధ్యాత్మికమైనటువంటి బాధ. 6వ బాధ ఆధ్యాత్మికమైనటువంటి బాధ. ఇదేంటో మీరు విచిత్రంగా వినొచ్చు. ఇదేంటి ఆకలి బాధ అన్నారు, అది సరే, ఆకలి బాధ అన్నది చాలా భయంకరమైనది అని చెప్పి అనుకోవచ్చు. రెండవది ఆర్థిక బాధ అన్నారు, అది కరెక్టే అని చెప్పి చెప్తున్నారు. మూడవది ఈ యొక్క వ్యాధి బాధ అన్నారు, అది కూడా చాలా కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. నాలుగవది కుటుంబ బాధలు అని చెప్పారు, బాగానే ఉంది. ఐదవది శారీర ప్రకారమైన మానసికమైన బాధ అన్నారు, బాగానే ఉంది. కానీ ఆధ్యాత్మికమైన బాధ అని 6వ బాధ చెప్తున్నారు, అది ఎలా అని చెప్పి మీరు అడగవచ్చు. కానీ మీ అంతరాత్మను అడిగినట్టయితే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైన బాధ అన్నది ఉంటూనే ఉంటుంది, అది కంటికి కనబడదు. చూడండి కొన్నిసార్లు మనలోనే మనకు కనిపిస్తుంటుంది, మనలో మనకే అనిపిస్తుంటుంది ఏంటంటే అయ్యో నేను ఈరోజు ప్రార్థన చేసుకోలేదే అని చెప్పి అనుకుంటా. అసలు ఒక పూట నీవు బైబుల్ చదవకపోతే మనసులు వేదనగా ఉంటుంది, నేను ఈరోజు బైబుల్ చదువుకోలేదే అని చెప్పి ఒక తాపేత్రయం వస్తూ ఉంటుంది. ఒక ప్రార్థన మిస్ చేస్తే అయ్యో ఈరోజు నేను ప్రార్థన పోగొట్టుకున్నానని చెప్పి మనకు అనిపిస్తుంటుంది. చాలా సందర్భాల్లో గమనించినట్టయితే రోజు ఉదయాన్న మనం ప్రార్థన చేసుకునే వాళ్ళు అనుకోనండి, ఒకరోజు మనం ప్రార్థన చేసుకోలేదు అనుకోనండి, ఒకరోజు మనం ప్రార్థన చేసుకోకపోతే ఆ రోజు అదో రకంగా ఉంటుంది, అసలు ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. కరెక్ట్ అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తాను చూద్దాం. కరెక్ట్, నేను చెప్పేది కరెక్ట్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇదే ఆధ్యాత్మికమైన బాధ అంటే. రోజు బైబుల్ చదువుకునే వ్యక్తి ఒకరోజు బైబుల్ చదువుకోకుండా ఉంటే ఆ రోజంతా మన మనస్సాక్షి వేధిస్తూ ఉంటుంది, ఈరోజు నువ్వు బైబుల్ చదువుకోలేదు, ఈరోజు నువ్వు బైబుల్ చదువుకోలేదు అనిపిస్తుంది. రోజు ప్రార్థన చేసుకునే వ్యక్తి ఒకరోజు ప్రార్థన మానుకుంటే ఆ రోజు అయ్యో నువ్వు ఈరోజు ప్రార్థన చేసుకోలేదు కాబట్టి నీకు ఇట్లాంటి కష్టంగా ఉందని చెప్పి వెంటనే మన అంతరాత్మ మనల్ని గర్దిస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అట్లాంటి ఆతృత మీలో ఉంది, ఆధ్యాత్మికమైన బాధ మీలో ఉంది కాబట్టి ఈరోజు దైవ సముఖానికి రాగలిగారు. చూడండి ఈ ఆధ్యాత్మికమైన బాధ కొందరిలో లేకపోవటం వల్ల ఈరోజు దైవ సముఖానికి రాలేకపోయారు. ప్రియమైన వాళ్ళరా, ఒకరితో విషయం కాదు, మన జీవితంలో మనకు ఇటువంటి అనుభవం అన్నది ఉత్తమమైన అనుభవం. చాలామంది యొక్క మనస్సాక్షి చచ్చిపోయిన మనస్సాక్షిగా ఉంది, కానీ వాళ్లతో నీ జీవితాన్ని కంపేర్ చేసుకునేటప్పుడు నీ జీవితంలో ఒక గ్రహింపు ఉంది. అయ్యో నేను ఆదివారం ప్రార్థనకు వెళ్ళలేకపోయానని చెప్పి మనలో ఒక తాపేత్రయం వస్తుంది. అయ్యో నేను బైబుల్ స్టడీ పోగొట్టుకున్నానే అని చెప్పి మనలో లోపల ఒక ఆతృత అన్నది కనబడుతుంటుంది. చూడండి ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే వెంటనే మనం దాని విషయమై బాధపడతాం, అయ్యో అని చెప్తాం. అది ఎందుకు తెలుసు అట్లా నీకు అయ్యిందంటే, నీకు ఎందుకు తెలుసు అట్లా నీకు అట్లా ప్రేరేపణ వస్తుందంటే నీ లోపల ఆధ్యాత్మికమైన బాధ ఉంది. నేను భక్తిగా ఉండాలనుకుంటున్నావు, నేను బాగా ప్రార్థనలో ఉండాలనుకుంటున్నావు, బైబుల్ చదువుకోవాలనుకుంటున్నావు, ఏ కూటానికి మిస్ కాకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నావు, ఇదంతా నీ ఆధ్యాత్మికమైన బాధ అని చెప్పి గ్రహించాలా. దీని గురించి బైబుల్లో మొదటి పేతురు 4వ అధ్యాయానికి మన బైబుల్ టర్న్ చేసి చూసేటప్పుడు అక్కడ ఈ ఆధ్యాత్మికమైనటువంటి బాధను గురించి ఇలా బైబుల్లో ప్రస్తావించబడి ఉంది. చూడండి ఒకసారి 4వ అధ్యాయానికి 16వ వచనానికి మన బైబుల్ టర్న్ చేసి చూసేటప్పుడు అక్కడ ఇలా చెప్పబడుతుంది, చదువుతున్నాను. మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలను. హల్లెలూయా. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు
బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెనని చెప్పి రాయబడి ఉంది. అవును ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో క్రైస్తవులు అయినందుకు ఆత్మీయంగా మనం మారుతున్నప్పుడు భక్తి గల ఒక అనుభవం మనలోనికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, మన జీవితంలో ఇంకా దేవునికి దగ్గరగా చేరాలా, ఇంకా దగ్గరగా చేరాలా. దావీదు యొక్క జీవితంలో గమనించినట్టయితే ఈ ఆధ్యాత్మికమైన భక్తి అతనిలో, ఈ ఆధ్యాత్మికమైనటువంటి బాధ అతనిలో ఉండింది. అందువల్ల అతను చెప్తున్నాడు, వేకువ కలుగక ముందే, తెల్లవారక ముందే, తెల్లగా తెల్లవారక ముందే నేను నీ వాక్యం కొరకు కనిపెడుతున్నానయ్యా అని చెప్పి దావీదు దేవుని సముఖంలో గోజారగలిగాడు. చూడండి, అతను చెప్పేటప్పుడు మంచి మాట చెప్తున్నాడు, తెల్లగా తెల్లవారక ముందే నేను నీ కొరకు కనిపెట్టాను, నీ మాటల మీద ఆశ పెట్టుకుంటున్నాను అంటున్నాడు. అతనిలో ఆధ్యాత్మికమైన బాధ ఉంది. 119వ కీర్తన 147వ వచనాన్ని చదువుతున్నప్పుడు, తెల్లవారకు మునుపే మొరపెట్టు తిని నీ మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇదే ప్రియమైన వారలారా, ఇది ఆధ్యాత్మికమైనటువంటి బాధ. ఈ ఆధ్యాత్మికమైన బాధ మన దైనందిన జీవితంలో అవసరమై ఉంది. ఇది 6వ బాధ. ఇక 7వ బాధ, చివరి బాధ. 7వ బాధ ఏంటో తెలుసా, మరణ బాధ అన్నది చివరి బాధ. మానవుని యొక్క లైఫ్లోనే, మానవుని యొక్క జీవితం యొక్క ముగింపులోనే అతని కలిగే చివరి బాధ ఏంటంటే మరణ బాధ అన్నది చాలా కఠోరమైంది. కొంతమంది చనిపోయే సందర్భాల్లో ఈ చావు పడక మీద ఉన్నప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు వాళ్ళు బాధపడతారు. ఆ చావు పడకల మీద ఉన్నప్పుడు వాళ్ళ హృదయం కుమిలిపోతుంటుంది, వేదన పడుతూ ఉంటారు. మరణ బాధ అసలు చాలా కఠోరమైందని చెప్పి చెప్పగలను. చూడండి, బైబుల్లో ఎస్కే యొక్క జీవితంలో గమనించినట్టయితే ఈ అతని యొక్క జీవితంలో అతనికి ముగింపు వచ్చే సందర్భాల్లో దేవుని యొక్క ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళేసి, అయ్యా నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి ఇస్కియాతో దేవుని యొక్క వాక్యం చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఇస్కే ఏం చేశారు తెలుసా, అతడు తన యొక్క జీవితంలో అసలు మిగులా వేదన పడి అతని యొక్క ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొనేసి ఆ వ్యక్తి ఎంత బాధగా ప్రార్థన చేస్తున్నాడో బైబుల్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. అతనికి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు అని రాయబడింది. ఇస్కే యొక్క జీవితాన్ని గురించి మొత్తం బైబుల్లో 3 సందర్భాల్లో పేర్కొనబడి ఉంది. ఇస్కియాను గురించి 3 సందర్భాల్లో పేర్కొనబడి ఉంది. 1, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 24వ వచనం నుండి, 2వది యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుండి, 3వది 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో నుండి. కానీ ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయానికి మన బైబిల్ తెరిచి 1వ వచనానికి చదువుతున్నాను, ఫాలో చేయండి. ఆ దినముల్లో ఇస్కియాకు మరణకరమైన రోగం కలగా ఆమోజు కుమారుడైన ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణం మోగుచున్నావు, బ్రతకు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చినాడని అతను చెప్పగా, అతడు ముఖం గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయంతో సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నెట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకం చేసుకొనమని ఇస్కియా కన్నీళ్లు విడిచచ్చు యెహోవాను ప్రార్థించెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఈ మరణ బాధ అతనికి బైబుల్ ప్రకారంగా మరణకరమైన రోగం కలుగుగా అని రాయబడి ఉంది. చూడండి, ఆ యొక్క స్టేజ్ ఎలాంటి స్టేజ్ అంటే అది ఫైనల్ స్టేజ్. అతని యొక్క జీవితంలో అది చిట్టు చివరి రోజులు. అది అతనికి మరణకరమైన రోగం వచ్చేసింది. ఇంకా మరణ పడకలో ఉన్నాడని చెప్పి చెప్పవచ్చు. ఇట్లా మరణపు పడక మీద ఉన్నటువంటి ఇతనికి దేవుని యొక్క మాట కూడా చెప్పబడింది, నువ్వు ఇంకా బ్రతకవు, నువ్వు నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పి దేవుని యొక్క ప్రవక్త చెప్పాడు. ఆ సందర్భంలో మరణ బాధ ఆ వ్యక్తి అనుభవించడానికి అతని యొక్క జీవితంలో ఇంకా ప్రారంభమైపోయింది. ఒక రైతులైతే అతని యొక్క సిచ్యువేషన్ మరణం పడకే, ఇంకా ఈ ప్రవక్త వచ్చి చెప్పిన వెంటనే ఇంకా కన్ఫామ్ అయిపోయింది, నేను ఇంకా చచ్చిపోతాననేటువంటి భయం అతన్ని ఆవరించింది. ఇటువంటి సందర్భంలో అతడు ఏం చేస్తారు తెలుసా,
దేవుని సముఖంలో కన్నీళ్లు కార్చాడు, వేదన పడ్డాడు, గోజారినాడు, కన్నీళ్లు వదులుతో తన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పాడు, తన ముఖాన్ని ఆ గోడ వైపు తిప్పుకొని కృపగా నా మీద ఉండండి ప్రభువా అని చెప్పి ఆ వ్యక్తి ఏడవడానికి మొదలు పెట్టాడు. ప్రియమైన వర్లరా, ఇదే మరణ బాధ అని చెప్పే బాధ. బైబుల్ చెప్తుంది, మన విషయానికి వెళ్ళిపోతా, దేవుడు అంటున్నాడు, అసలు దేవుని యొక్క మాట మనకు సెలవిచ్చే మాట, ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించను, ఏడవ బాధ కలిగినను నీకు ఏ కీడును తగలదు. హల్లెలూయా. చూడండి, ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించను. అవును, దేవుడు ఆకలి బాధల నుండి విడిపిస్తాడు, ఆర్థిక బాధల నుండి విడిపిస్తాడు, మూడవది వ్యాధి బాధ నుండి విడుదల చేస్తాడు, నాలుగవది కుటుంబ బాధల నుండి విడుదల చేస్తాడు, ఐదవది శారీర ప్రకారంగా మానసికమైన బాధల్లో నుండి కూడా విడుదల చేస్తాడు, ఆరవది ఆధ్యాత్మికమైన బాధల నుండి కూడా విడుదల చేస్తాడు, ఈ ఆరిట్లో నుండి విడుదల చేస్తాడు. బైబుల్ చెప్తుంది, ఏడు బాధలు కలిగినను ఒకవేళ మరణ బాధే నీకు వచ్చినా కానీ కీడునకు ఆయన నీకు ఏ కీడును తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అవును ప్రియమైన వర్లారా, ఇట్లా బైబుల్లో ఏడు బాధలను గురించి ప్రస్తావించబడి ఉంది. ఒకవేళ ప్రస్తుతం ఆకలి బాధ గుండా, లేకపోతే ఆర్థిక బాధ గుండా, వ్యాధి బాధ గుండా, ఒకవేళ కుటుంబ బాధల గుండా, శారీర ప్రకారమైన మానసికమైన బాధల గుండా, ఆధ్యాత్మికమైన బాధ గుండా, ఒకవేళ మరణమనే బాధ గుండానే నువ్వు వెళుతూ ఉండవచ్చు, కానీ కంగారు పడవద్దు, దేవుడు నీతో ఉన్నాడని చెప్పి మర్చిపోవద్దు. ఈ బాధలు మనకు ఉండవచ్చు, కానీ మనం మాత్రం భయపడకూడదు. ఈ ప్రసంగం యొక్క అంశాన్ని మర్చిపోబాకండి. అసలు నువ్వు బాధల్లో భయపడుతున్నావా? యోబు జీవితంలో ఆ వ్యక్తి తన జీవితంలో బాధలు వచ్చేసింది. తన యొక్క బాధ ఎలాంటి బాధ తెలుసా? వర్ణించడానికే సఖ్యం కానిది. అసలు అరికాళ్ళ నుండి నడినెత్తి వరకు కురుపులతో గర్జతో నింపబడినది. యోబును గురించి చరిత్ర చెప్తా ఉంది, బైబుల్ చెప్తా ఉంది, ఆ వ్యక్తి ఒక మూలలో పోయి కూర్చున్నాడంట. చీల పెంకు తీసుకునేసి ఆ పెంకుతో ఒళ్ళు గోక్కుంటా ఉన్నాడు, ఒళ్ళు గీరుతా. అసలు తన యొక్క ఒళ్ళంతా కూడా పచ్చి పుండుగా రణంగా మారిపోయినప్పుడు ఇటువంటి వేదన అనుభవిస్తా ఏం చెయ్యాలో దిక్కు తోచని సందర్భాల్లో యోబు తన జీవితంలో బాధపడుతున్నాడు. ఆ బాధల్లో అతనికి భయం కూడా వచ్చింది. ఎలా అని చెప్పి గమనించినట్టయితే, చదవడానికి సమయం లేదు, మీ ఇంటికి వెళ్ళి కోట్ చేసి చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు చదివితే అక్కడ ఈ బైబుల్ ఇలా చెప్పబడుతుంది, ఏది వచ్చిన నేను అనుకుంటున్నో అదే నాకు సంభవించినది, నాకు నెమ్మది లేదు, నాకు విశ్రాంతి లేదు, నేను అనుకున్నదే నాకు జరిగిపోయింది, నాలో భయం కలుగుతా ఉందని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నాడు. దీని గురించి నేను చదివి చూపించేస్తున్నాను. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25-26 వచనాలు చదువుతున్నాను. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించినది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది, నాకు ఒకటి నెమ్మది లేదు, రెండవది సుఖం లేదు, మూడవది విశ్రాంతి లేదు, నాలుగవది శ్రమే సంభవిస్తుంది. ఒకటి నెమ్మది లేదు, రెండవది సుఖం లేదు, మూడవది విశ్రాంతి లేదు, నాలుగవది శ్రమే సంభవించినది. ఎందుకో చెప్పన, బాధల్లో యోబు భయపడ్డాడు. ఆ బాధల్లో భయపడుతున్నప్పుడు దేవుని యొక్క అభయహస్తం అతన్ని ఆదుకొన్నది. అవును ప్రియమైన వర్లారా, యోబు జీవితంలో కూడా ఈ ఏడు బాధలు వచ్చిందని చెప్పి నేను చెప్పగలను. యోబు కూడా చీల పెంకుతో అసలు తన ఒళ్ళు గీకుంటూ ఆ వ్యక్తి ఆకలి బాధను అనుభవించాడు. ఇంకా తన ఆస్తి అంతా కోల్పోయినప్పుడు అతనికి అసలు ఏమీ లేకుండా పోయింది, ఆర్థిక బాధను ఎదుర్కొన్నాడు. ఇంకా మూడవది వ్యాధి బాధను కూడా ఆ వ్యక్తి ఎదుర్కొన్నాడు. అరికాళ్ళను మొదలుకొని నడినెత్తి వరకు కురుపులు గర్జలు వచ్చేసింది, ఆ బాధను కూడా తట్టుకొన్నాడు. కుటుంబంలో కూడా అతనికి బాధలు కలిగింది. భార్య అతని మీద అసలు దేవుని మీద విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్న సందర్భాల్లో కూడా కుటుంబ పరంగా తన భార్య మూలంగా కూడా బాధ వచ్చింది. ఆ సమయంలో చెప్తున్నాడు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, దేవుని దగ్గర మేలు అనుభవించిన మనం కీడు అనుభవింప తగదా అని చెప్పి భార్యను హెచ్చరించాడు. అదీ కాకుండా మానసికమైనటువంటి శారీర ప్రకారమైన బాధలు కూడా వచ్చింది. అతనికి 3 స్నేహితులు వచ్చేసి, ఓ యోబు నీవు దేవునికి విరుద్ధంగా ఏదో తప్పు చేశావు యోబు అని చెప్పి అతని మీద నేరాలు పెట్టారు. ఆ సందర్భంలో ఆ వ్యక్తి మానసిక
ఆర్థికంగా కూడా ఎక్కువ ఒత్తిడులకు గురి అయ్యాడు. ఒకవేళ నేను ఏమైనా దేవునికి విరుద్ధంగా చేశానా అని చెప్పేసి తన చేతులు కడుక్కున్నాడు, దేవుని శరణు కోరాడు, మానసికమైన బాధలకు గురి అయ్యాడు. అంత మాత్రం కాదు, ఆధ్యాత్మికమైన బాధ కూడా అతనికి వచ్చింది. నేను ఒకవేళ ఇంకా దేవునిలో నేను ఎక్కువగా లేకపోయానేమో, నా పిల్లల కొరకు నేను ఇంకా దహన బలి అర్పించలేకపోయానేమో, అందువల్ల నా జీవితంలో ఒకవేళ ఇలాంటిది వచ్చిందేమో అని చెప్పి అతడు తన జీవితంలో ఆధ్యాత్మికమైన బాధ కూడా నొందాడు. ఏడవది మరణ బాధను కూడా అనుభవించాడు. ఎందుకంటే ఆ సాతానునికి దేవుడు చెప్పాడు, అతని ప్రాణం తీయడానికి మాత్రం నీకు అధికారం లేదని చెప్పి, సాతానుడైతే ప్రాణం పోవనంతగా అతన్ని చిత్రవదన చేసినట్లు బైబుల్ చరిత్ర చెప్పబడుతుంది. ఆ మరణ బాధలో కూడా ఆ వ్యక్తి దేవుణ్ణి దూషించకుండా ఆ మరణ బాధను కూడా అనుభవించాడు. ఎముకలన్నీ కుళ్ళిపోయి, శరీరమంతా కుళ్ళిపోయి, చర్మమంతా ఊడిపోయి, మాంసం ముద్ద ముద్దలుగా ఒళ్ళంతా అయిపోయినప్పుడు కూడా అతను ఒక మాట చెప్తున్నాడు, ఇలా నా శరీరం నా చర్మం చిక్కిపోయిన తర్వాత కూడా నా సొంత కళ్ళతోనే నా విమోచకుని చూస్తానని చెప్పి మరణ బాధను అనుభవిస్తా మాట్లాడగలిగాడు. అవును ప్రియమైన వర్లారా, ఈ వాగ్దానం అన్నది యోబు జీవితంలో కూడా అక్షరార్థంగా నెరవేరింది. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, దేవుని యొక్క మాట చెప్పబడుతుంది, ఆరు బాధల్లో నుండి ఆయనను విడిపించను, ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. అవును, ఎందుకో తెలుసా? సామెతలు 1:33 ప్రకారంగా నా ఉపదేశమును అంగీకరించేవాడు కీడు వచ్చునన్న భయం లేక సురక్షితంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడని చెప్పి బైబిల్ చెప్తుంది. అవును, బైబిల్ పరంగా ఆరు బాధల్లో నుండి ఆయన మనల్ని విడుదల చేసేవాడు. ఒకవేళ ఏడవ బాధ కలిగినా కూడా ఏ కీడు మనకు తగలకుండా మన దేవుడు కాపాడే దేవుడు. ప్రభు ఈ వాక్యం ద్వారా మనల్ని ఆశీర్వదించును. బాధ సమయాల్లో భయపడకుండా ఉండడానికి ప్రభు తానే మనందరికీ సహాయం చేయుదురు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం.